మా పక్కన దురదృష్టకరం. ఈరోజు అల్లూరు వారి పాలెం గ్రామంలో కిరణ్ అనే యువకుణ్ణి హత్య చేయటం. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో దుమ్ముడు పూసలు. అమరావతి, గుంటూరు, హైదరాబాద్లో ఏమో శాంతి అంటారు, గ్రామాల్లో మడ్డలు చేస్తుంటారు. ఈరోజు చూసాం కదా బహిరంగంగా మరి అల్లూరు పాలెం గ్రామంలో 10 గంటలకే తెలుగుదేశం నాయకులు, వాళ్ళ అనుచరులు, శివప్రసాద్ గారి ప్రధాన మరి శిష్యులు అందరూ కలిసి ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. హింసకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యంలో తావు ఉండదు. ఈరోజు కాకపోతే రేపు శిక్షలు పడతాయి. దేవుడు చూస్తూనే ఉంటాడు. తప్పకుండా అన్యాయం చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. పోలీసు వారిని కూడా పూర్తిగా మరి ఈ కేసుని దర్యాప్తు చేయండి. ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో, నిజంగా చేసిన వారు ఉన్నారో, నిజంగా కుట్ర పన్నిన వాళ్ళు ఉన్నారో అన్ని విధాలుగా ఛేదించి తగి చర్యలు తీసుకోవాలి. త్వరలోనే ఎస్పీ గారిని, ఐజీ గారిని కూడా కలుస్తాం. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ కృష్ణదేవరాయ గారు మేము అందరం కూడా ఆదుకుంటామని తెలియజేస్తాం. రూరల్ మండలం అల్లూరు వారిపాలెం గ్రామంలో కిరణ్ చౌదరి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, యాక్టివ్ కార్యకర్త, గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంతకుముందు ఎన్నికల్లో మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి యాక్టివ్గా పాత్ర పోషిస్తున్న వ్యక్తిని ఈరోజు ఉదయం సుమారు 8 గంటలు 9 గంటల మధ్యలో ఒక పథకం ప్రకారం ఈ యొక్క హత్య చేయటం అనేది చాలా దారుణమైన అంశం. 20 మంది గుమ్మిగూడి అతన్ని వెనక కత్తులతో నరగటం, పడిపోయిన అతన్ని మెడ మీద నరికి చంపడం అనేది క్లియర్గా ఇంజురీస్ ప్రకారం తెలుస్తుంది. బయట పోస్టుమార్టంలో కూడా డాక్టర్లు పోస్టుమార్టం కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడో, పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొడుతున్నారు, గ్రామ బహిష్కరణ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తే ఇది ఒక అబద్ధాలు చెప్తున్నట్టు ఈరోజు స్వయంగా కనపడుతూ ఉంది. స్వయంగా చూస్తున్నాం, పల్నాడులో 100 రోజుల్లో ఇదే మొట్టమొదటి హత్య, రాజకీయ హత్య. ఈ రాజకీయ హత్యను చేసింది ఎవరు అంటే, ఎవరైతే ఇప్పుడు లాయర్ గారు చెప్తున్నారో, వాళ్ళ సొంత సిస్టర్ చెప్తా ఉందో, బొడపాటి పేరయ్య, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అదేవిధంగా కొల్లి వెంకటేశ్వర్లు, అతను కూడా సర్పంచ్గా పనిచేశాడు, ఎక్స్ సర్పంచ్ రమేష్, ఎక్స్ ఎంపీటీసీ ఇక్కుర్తి గ్రామం, అట్లానే రాఘవ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అల్లూరివారిపాలెం గ్రామం, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఒక పథకం ప్రకారం 2 గ్రామాల నాయకులందరూ కలిసి, ఈ రెండు కూడా పక్క పక్కన ఉంటాయి ఊరు గ్రామాలు, రెండు అల్లూరివారిపాలెం ఇక్కుర్తి హ్యామ్లెట్ విలేజెస్, ఈ రెండు విలేజెస్ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ఈ యొక్క హత్య చేయించడం, హత్యలో పాల్గొనడం కొంతమంది, ఇవి చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఖచ్చితంగా ఈ హత్య ఏ విధంగా ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఏదైనా హత్యా రాజకీయాలు మేము ప్రోత్సహించమని చెప్తూ ఉన్నాడు కదా, ఇది నిజంగా అతని మీద ఏమైనా కేసులుంటే కోర్టులో తేల్చుకోవాల్సింది, కోర్టు హీరింగ్ కూడా వచ్చాయి, ఏదైనా ఉంటే తేల్చుకోవాల్సిన విషయం. అంతేగాని దారుణంగా పట్టపగలే ఇవాళ ప్రజలు ఓ భయభ్రాంతులకు గురయ్యే రీతిలో హత్య చేయించడం అనేది, హత్య గావించడం అనేది చాలా దారుణం. దీనికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కావాలని చేసిన కార్యక్రమం ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే కాసు మహేష్ రెడ్డి గారు కూడా వచ్చారు. మేమందరం కూడా ఇప్పుడు దీని మీద తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎస్పీ గారితో ఆల్రెడీ మాట్లాడాం, పోలీస్ సిఐ గారితో కూడా మాట్లాడాం. ఎవరైతే దోషులు ఉన్నారో, ఎఫ్ఐఆర్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ నిజార్థాలు బయటికి తీసుకొచ్చి వాళ్ళ కఠిన శిక్షణ పడే విధంగా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.